బాషా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని రజనీకాంత్ బాషా సినిమాల చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవ్వరు యాది మరవలేదు. ఆ తర్వాత రజనీకాంత్ పారంజిత్ డైరెక్షన్ లో చేసిన కబాలి కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే. కబాలి అనుకున్నంత రేంజ్ ను మెప్పించలేకపోయినా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మలేషియాలున్న భారతదేశానికి చెందిన వేలు నాయకర్ కథనే జరంత చేంజ్ చేసి కబాలిగా తెరకెక్కించిండు డైరెక్టర్ రంజిత్. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ డైరెక్షన్ లా రోబో సీక్వెల్ 2.0 సినిమాను కంప్లీట్ చేసిండు. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ పారంజిత్ డైరెక్షన్ లా ఒక సినిమా చేయనికి రెడీ అయిండు. ఈ మూవీని రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తుండు. ఈ మూవీ ఒకప్పటి ముంబై గ్యాంగ్స్టర్ హజీ మస్తాన్ జిందగీని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్టు వార్తలొచ్చినాయి. అయితే హజీ మస్తాన్ జిందగీని మా పర్మిషన్ లేకుండా సినిమాగా తీయొద్దంటూ హజీ మస్తాన్ దత్తపుత్రుడు ఈ సినిమాలకు నోటీసులు పంపించిండు. దాంతో ఈ విషయమై ఈ సినిమా టీం స్పందించింది. ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ లెక్క నటిస్తుండు. కానీ ఈ సినిమా మాత్రం మీ నాయన హజీ మస్తాన్ జిందగీ మాత్రం కాదని కల్పిత పాత్ర అని చెప్పిండ్రు. అంతేకాదు రజనీ పాత్రకి హజీ మస్తాన్ కు ఎటువంటి సంబంధం ఉండదని కూడా చెప్పిండ్రు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. మొత్తానికి హజీ మస్తాన్ పుణ్యమా అని రజనీకాంత్ ఈ మూవీలా మాఫియా డాన్ గా నటిస్తుండనే ముచ్చట తెలిసి తలైవా ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు.